చెవి ఇవన్నీ ఆ సీట్ బెల్ట్ తగిలి దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ సైడ్లో మిర్రర్ ఉంటుంది కదా, సైడ్ విండో, ఈ గ్లాస్ కూడా పగిలిపోతుంది. ఎందుకు మీరు చూడండి, ఆ బటన్ ఇక్కడ నొక్కండి అది పరిగెత్తూ ఉంటుంది ఇలా. ఆ బకల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది లాక్ చేయడానికి ఇక్కడ, అది ఒక స్పెషల్ మెటీరియల్తో చేసింది ఉంటుంది. అది చాలా బరువుగా అండ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఇది పెట్టే విధానం ఎలా, చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు, నానా కష్టాలు పడుతుంటారు, ఇలా ఇలా లాగేస్తూ ఉంటారు. కాదు, పెట్టే విధానం ఎలా ఉందంటే, ఒక రైట్ హ్యాండ్తో మీరు ఇక్కడ నుంచి బెల్ట్ తీసుకోండి, మన ఫేస్ వరకు తీసుకొని రండి, ఈ చేతితో దీన్ని హోల్డ్ చేయండి, ఇంకొంచెం పట్టుకొని లాగండి. ఆ బెల్ట్ ఏదైతే బక్కలు ఉందో ఇక్కడ వస్తుంది, ఈజీగా ఇలా పెట్టేసి వదిలేయండి. బెల్ట్ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ మన స్టమక్ మీద నుంచి ఇక్కడ సైడ్కి వెళ్తాం. చాలామంది ఏం చేస్తారు, కింద నుంచి తీసుకుంటారు. ఈ కింద నుంచి ఎందుకు తీసుకున్నారంటే, ఇక్కడ రబ్ అవుతుంది అందుకే తీసుకున్నారంటే. ఏదైనా మీరు కాలర్ కింద పెట్టుకోండి ఇలా, కదా ఇలా పెట్టుకోవచ్చు కదా. లేదా ఈ మధ్యలో ఏంటంటే మన కార్ డెకర్స్లలో కానీ ఆన్లైన్లో కానీ కుషన్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ పెట్టడానికి ఇలా రబ్ అవ్వకుండా. సో అలాంటివి ఏదైనా వాడుకోవాలి. సరే, మళ్ళీ రిలీజ్ ఎలా చేయాలి, పెట్టుకున్న అయితే పెట్టుకున్నాం, రిలీజ్ ఎలా చేయాలి? చాలామంది ఏం చేస్తారు, తొందరలో ఇక్కడ బటన్ నొక్కంగానే సెట్ మన వెళ్ళిపోతుంది ఇలా. అది వెళ్ళేటప్పుడు ఇక్కడ తగలవచ్చు, ఇక్కడ తగలవచ్చు, ఇక్కడ తగలవచ్చు, ఎక్కడైనా తగలవచ్చు. కొన్నిసార్లు అయితే ఇక్కడ సైడ్లో వచ్చేసి గ్లాస్ తగిలి గ్లాస్ పగిలిపోతుంది, ఎందుకంటే ఆ స్ప్రింగ్ టెన్షన్ అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే, మనము తీసే విధానం ఎలా, ఎలాగైతే మనము ఈజీగా పెట్టామో అదే విధంగా ఈజీగా తీయాలి. ఏ విధంగా తీయాలి మనము? ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే లాగాం, ఇక్కడ నుంచి ఉందిగా మనకు, ఇక్కడ నుంచి ఇలా పైకి లేపి ఇలా హోల్డ్ చేసి ఆ తర్వాత ఇక్కడ బటన్ని ప్రెస్ చేయాలి. బటన్ని ప్రెస్ చేసిన తర్వాత అన్లాక్ అవుతుంది. ఆ క్లిప్ని తీసుకెళ్ళి సైడ్లో పెట్టేసి వదిలేయండి, దానంతటా అది వెళ్ళిపోతుంది. చాలాసార్లు ఇక్కడ తగిలి ఈ బోన్ ఫ్రాక్చర్ కూడా అవుతుంది. ఎందుకు, ఆ తొందరలో ఏంటంటే ఒక చేయి స్టీరింగ్ పైననే ఉంటుంది, ఇక్కడ బటన్ నొక్కగానే అది వచ్చి ఇక్కడ తగులుతుంది. అండ్ ఈ ప్లేస్లో తగిలిందంటే మీకు ఐడియానే ఉంటుంది, ఇంకా 4-5 రోజుల వరకు ట్రై చేయలేదు. సో ఇక్కడ తగిలి బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న మనం మిస్టేక్ చేసినా కూడా డ్యామేజెస్ చాలా ఎక్కువగా జరుగుతాయి.